గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం ద్వారా జాతీయ స్థాయిలో రాణిస్తారని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రామ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర పద్మ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో 3 రోజుల పాటు క్రీడా పోటీలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇట్టి క్రీడలను ఎంపీపీ జనగామ శరత్రామ్ మండల ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా రాష్ట్ర స్థాయి సీఎం కప్ క్రీడలను నిర్వహిస్తున్నామని ఎంపీపీ జనగామ శరత్రామ్ అన్నారు. ఇందులో వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్, ఫుట్బాల్ వంటి 5 విభాగాలలో 15వ తేదీ నుంచి 3 రోజుల పాటు క్రీడలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. క్రీడల్లో గ్రామీణ యువతి యువకులు పాల్గొని తమ సత్తాను చాటి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో పాల్గొని మండలానికి మంచి పేరు తీసుకురావాలని వెల్లడించారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయం సాయంత్రం క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శరత్రావుతో పాటు జెడ్పీటీసీ గుండం నర్సయ్య, అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. శుభ సందర్భంలో వారు పెట్టినటువంటి ఆటల పోటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా గమనించి యూత్ను అందరిని కూడా ఆటలకు మండలకు పంపించి మన మండల్ను ముందు వరుసలో ఉంచే విధంగా అందరూ కూడా సహకరించి విజయవంతం చేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టిరు కాబట్టి దీన్ని అన్ని రంగాల్లో ముందుకు పోయే విధంగా చూడాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.